అబౌట్ సాల్ట్స్ ఇప్పుడు మనం కొన్ని సాల్ట్స్ యొక్క కెమికల్ ఫార్ములాస్ని చూద్దాం పొటాషియం సల్ఫేట్ కే టూ ఎస్ఓ ఫోర్ సోడియం సల్ఫేట్ ఎన్ఏ టూ ఎస్ఓ ఫోర్ కాల్షియం సల్ఫేట్ సిఏఎస్ఓ ఫోర్ మెగ్నీషియం సల్ఫేట్ ఎంజీఎస్ఓ ఫోర్ కాపర్ సల్ఫేట్ సియుఎస్ఓ ఫోర్ సోడియం క్లోరైడ్ ఎన్ఏసిఎల్ సోడియం నైట్రేట్ ఎన్ఏఎన్ఓ త్రీ సోడియం కార్బొనేట్ ఎన్ఏ టూ సివో త్రీ అమోనియం క్లోరైడ్ ఎన్హెచ్ ఫోర్ సిఎల్ కామన్ సాల్ట్ మన డైలీ లైఫ్లో ఉపయోగించే కామన్ సాల్ట్ యొక్క కెమికల్ ఫార్ములా ఎన్ఏసిఎల్ సీ వాటర్లో చాలా రకాల సాల్ట్స్ ఉంటాయి వీటిల్లో ముఖ్యమైనది ఈ సోడియం క్లోరైడ్ సో సీ వాటర్ నుంచి మనకి సోడియం క్లోరైడ్ అనేది వస్తుంది ఈ సోడియం క్లోరైడ్ని రా మెటీరియల్గా ఉపయోగించి అనేక రకాల కెమికల్స్ని ప్రొడ్యూస్ చేస్తారు ఎన్ఏసిఎల్ను ఉపయోగించి కాస్టిక్ సోడా బేకింగ్ సోడా వాషింగ్ సోడా బ్లీచింగ్ పౌడర్ మొదలైన వాటిని తయారు చేస్తారు కాస్టిక్ సోడా దీని కెమికల్ నేమ్ సోడియం హైడ్రాక్సైడ్ ఓహెచ్ దీన్ని సోప్స్ డిటర్జెంట్స్ పేపర్ ఇంకా ఆర్టిఫిషియల్ ఫైబర్స్ తయారీలో ఉపయోగిస్తారు బేకింగ్ సోడా దీని కెమికల్ నేమ్ సోడియం హైడ్రోజన్ కార్బొనేట్ ఎన్ఏహెచ్ సి త్రీ దీన్ని కుకింగ్లోను బేకింగ్లోనూ వాడతారు ఇంకా స్టమక్లో యాసిడ్స్ని న్యూట్రలైజ్ చేయడానికి ఉపయోగించే యాంటాసిడ్స్లో కూడా దీన్ని ఉపయోగిస్తారు అలాగే దీన్ని ఫైర్ ఎక్స్టింగిషన్స్లో కూడా ఉపయోగిస్తారు వాషింగ్ సోడా వాషింగ్ సోడా యొక్క కెమికల్ నేమ్ సోడియం కార్బొనేట్ ఏ టూ సివో త్రీ దీన్ని గ్లాస్ సోప్ ఇంకా పేపర్ తయారీలో ఉపయోగిస్తారు వాషింగ్ సోడాను క్లీనింగ్ ఏజెంట్గా కూడా ఉపయోగిస్తారు అలాగే వాటర్ యొక్క హార్డ్నెస్ను రిమూవ్ చేయడానికి కూడా ఈ వాషింగ్ సోడాను ఉపయోగిస్తారు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ దీని కెమికల్ నేమ్ కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్ సిఏఎస్ఓ ఫోర్ హాఫ్ హెచ్ టూఓ జెప్సమ్ను త్రీ సెవెంటీ ఫైవ్ డిగ్రీస్ కెల్విన్ దగ్గర హీట్ చేయడం ద్వారా ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని తయారు చేస్తారు ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని విరిగిన ఎముకలకు కట్లు కట్టడానికి అలాగే రూమ్స్లో ఫాల్ సీలింగ్స్ చేయడానికి కొన్ని రకాల బొమ్మలు మోడల్స్ తయారు చేయడానికి ఉపయోగిస్తారు మరిన్ని ఏపీటీఎస్ సిలబస్ వీడియోల కోసం ఎడిస్కోప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ పొందడానికి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇప్పటివరకు మేము పబ్లిష్ చేసిన ఇంపార్టెంట్ టెన్త్ క్లాస్ వీడియోల లింక్స్ కోసం డిస్క్రిప్షన్ చెక్ చేయండి